ఉండండి, ఒక క్షణం లోపలికి వెళ్ళొస్తాను. అయ్యో, ఆ అమ్మాయికి పెళ్ళయిందో లేదో కాస్త తెలుసుకోవద్దండి. ఇది పనిచుకున్నావు కాదు, ఇప్పుడేగా అమ్మాయి వచ్చింది అంటే ఇంకా కొంతకాలం ఉంటుంది. ఏమిటండి, అయితే పర్వాలేదు. మాయా, మీకోసం మంచి గిరాకీ వచ్చింది. మాయా, ఏం గిరాకీ? పెళ్లి గిరాక చావు గిరాక? ఏమో వెళ్ళి చూస్తే కానీ తెలియదు మాయా. ఇదిగో శాస్త్రి, నాకు తెలియగడుగుతాను, రెంటికి నువ్వు ఒక్కడేనా? అదేమిటండి, ఉన్నది ఊరికి ఒక్కడే కదటండి మరి. అయ్యయ్యో, మా కర్మ మా ఊరి కర్మ. మీరా ఏమిటి, కూల్ డ్రింక్స్ ఏమైనా అయినా ఇంటర్లో కూల్ డ్రింక్స్ ఏమిటండి పుచ్చుకునే వచ్చుంటారు? మా సంగతి మాట్లాడాను. ఈ రోజుల్లో కట్నాలది ఏముందండి, అది లేదే పెళ్లికి అందం ఏముంది? ఆడపిల్లను కన్నవాళ్ళు 18 ఏళ్ళు పెంచి కథ కంచికి పంపించినట్టు ఎవడికో ఒకరికి అంట కట్టాలి కదా. వాడు దాంతో 78 ఏళ్ళు వేగాలి కదా. వాడు పడ్డ కష్టానికి నష్టపరిహారంగా ఏదో కొంత కట్నం రూపంలో ఇచ్చుకుంటే తప్పు లేదని చెప్పేసి నేను అంటాను. అత్తయ్యలేదో దుత్తలేదో నోరు పోయిరా, అది ఏమంటిట్లోనే ఏడుస్తూ ఉంటుంది. చూడండి రామచంద్రరావు గారు, స్వభిషం అంటే నా విషయం. మా మామగారు నా కాళ్ళు గడ్డాలు పట్టుకుని కోరినంత కట్నం ఇచ్చి మా ఆవిడ నాకు అంటగట్టాడు. దాని బాధకేళ్ళుగా గేదెని మేపినట్లు మేపుతున్నాను. కొట్టినా తిట్టినా రక్కినా గిలినా ఏమీ మాట్లాడదు. చదువు జంతు పోనీలేండి, ఆవిడ ఎందుకు కొట్టడం? ఏమండి? ఏమిటో ఒక్కసారి ఇలా వస్తారా, పూజకి వెళ్ళయింది. ఏమిటో ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడుతుంటాను, నువ్వురా పర్వాలేదు. పూజకి వెళ్ళయింది, అన్ని సిద్ధంగా ఉన్నాయి, రండి. అన్ని అంటే ఎన్ని? కొత్తగా అడుగుతారేమండి, రోజు జరిగే పూజగా. ఇదిగో వెళ్ళొస్తామండి. అక్కర్లేదు, కూర్చోండి. దాని పూజలకి వెళ్ళే ఏదో చేస్తూ ఉంటుంది అలా. మీరు వస్తారా, నేను రాక తప్పదంటారా? నువ్వు రాలక్కర్లేదు, నేనే వస్తున్నారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. డబ్బులు బాగా తగిలి కొట్టారంటే ఏకీలు కక్కీలు విరిగిపోవలసిందే. పాపం ఆవిడ ఎందుకు కొట్టారండి? చెప్పారు కదా అప్పుడప్పుడు అలా పడకపోతే బండి గాడి తప్పిపోతుంది అని చెప్పేసి. అదేంటండి? మెడికి పెంచి అని చెప్పేసి కీళ్ళ మాత్రం డింగి ప్యూరు. అయినా ఇప్పుడు ముహూర్తం బాగుండలేదు, మీరు వెళ్ళారంటే తర్వాత మాట్లాడదాం. వెళ్ళొస్తామండి. నమస్కారం మామయ్య. మరి బాగా తగ్గారే కదవా, పెళ్లి గిరాకి అని చెప్పేసి తీసుకొచ్చి నాకు ఇలాంటి తావు గిరాకి తీసుకొని తప్ప చెప్తారో నాకు? వస్తుంది తెరిచేసరికి వేలు చూపెట్టాలి వెధవా. సరే గంటయ్యా. ఏటయ్యా? కూర్చో. నా పనుందయ్యా. ఇదిగో నేను పిలిస్తే పనుందంటావు, అమ్మగారు పాల మీటింగ్లు ఏంటో హాజరు అవుతావు. ఈవేళ అత్తరు తప్పి పురాణం చెప్తాను, విను. శ్రద్ధగా విన్నామంటే వచ్చే జన్మలో నాలే పుడతావు. వద్దండి. ఏ జన్మ వద్దా, నా పురాణం వద్దా? రెండు వద్దండి. ఏ లేకపోతే స్థానాలు ప్రాణాలు ఎవరు చెప్తారండి? ఆయన కానీ మంత్రాలు ఇవ్వండి, నన్ను నోడు తిరగండి. ఇవ్విధముగా రాణులతో కలిసి నీటిలోనికి దిగి తండముతో నీటిని నెత్తిపోతుండగా. అది కదండి గారు, ఏనుగులు తొండలతో పోతుకొని చెంగుంటూ పోతుంటాయి. తిండ్రా తిండ్రా. ఈ విధముగా నీటిని నెత్తిని పోసుకుంటుండగా ఆ మడుగులోనున్న ఒక మొసలి రాజు ఆని నోరు తెరచి ఆ గజము కాలు పట్టుకొనగా నన్నే గజము బయటికి లాగా, మొసలి లోనికి లాగా, మొసలి లోనికి లాగా, గజము బయటికి లాగా లాగా. అయితే అయ్యగారు గజం అంటే ఏంటండి? గజమనగా ఏనుగు, ఏనుగనగా గజము, గజమనగా ఏనుగు. ఎవరండి ఏను గజం చెప్పినాడు? తొండ గజాలు ఉంటది, 86 గజాలు, 99 గజాలు, ఎత్తేమో 10 గజాలు, మొత్తం 90 గజాలు ఉంటుందండి. గంటయ్య గంటయ్య, ఊర్లో అందరూ ఊగుతున్నారు, నేనే ఊగాలి. రా ఊయ్యాలి కడుతూ కానీ. అయ్యగారు ఎలామంటారా? ఏంటండి వెళ్ళు, మోపు బాగా తరిపి మడిగా కట్టు. పశునీళ్ళు కూడా వెళ్తానండి. పశునీళ్ళు నువ్వు కాదు అమ్మగారు వెళ్తారు. వెళ్ళు పదండి.